रंगारेड्डी जिल्ला शंशाबाद नकिली चाकलेट्लु कलकलं रेपाई कोत्तूरु प्रभुत्व पाठशाल विद्यार्थुलु स्थानिकंगा दोरिकिन चाकलेट्लु तिनी क्लास रूमुल्लो विंतगा प्रवर्तिस्तुन्नारु तिन्न वेंटने स्टूडेंट्स मत्तुलोकि जारी विंतगा प्रवर्तिंचडानि टीचर्लु गुर्तिंचारु वेंटने पेरेंट्स कु समाचारं इच्चारु स्कूल चुट्टुपक्कल उन्न पान डब्बाल यजमानुलपै पोलीसुलकु फिर्यादु चेशारु ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు రంగారెడ్డి జిల్లా కొత్తూరులో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏకంగా ఇప్పుడు గంజాయి చాక్లెట్లకు సంబంధించిన అంశం తెరపైకి వచ్చింది ఈ స్కూలుకు సంబంధించిన విద్యార్థులు ప్రధానంగా ఈ చాక్లెట్లు తింటున్నట్టు కూడా గుర్తించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం మనం కొత్తూరు స్కూల్ దగ్గర ఉన్నాం ఇదే స్కూల్లో కొంతమంది విద్యార్థులు గత కొద్ది రోజులుగా వాళ్ళంతా కూడా నీరసంగా ఉండడం ఆ తర్వాత వాళ్ళంతా కూడా కొంత ఇబ్బందికరంగా ఉండడాన్ని గమనించిన స్థానికంగా ఉన్న స్కూల్ టీచర్లు వెంటనే హెడ్ మాస్టర్ కి చెప్పడం జరిగింది హెడ్ మాస్టర్ వాళ్ళని గత రెండు రోజులుగా గమనించిన తర్వాత నిన్న విద్యార్థులను పిలిపించి మాట్లాడడం జరిగింది అందులో ప్రధానంగా కొంతమంది విద్యార్థులు ఈ చాక్లెట్లు తాము తింటున్నామని కూడా చెప్పడం జరిగింది హెడ్ మాస్టర్ కి దీంతో అతను అసలు ఈ చాక్లెట్లు ఏంటి ఎంత కాలంగా తింటున్నారు ఎవరు కొనుకొస్తున్నారు అనే దానికి సంబంధించి కొంతమంది విద్యార్థులను పిలిపించి ఆరా తీయడం జరిగింది ఇందులో బర్త్ డేస్ సమయంలో కొంతమంది విద్యార్థులు చాక్లెట్లు పంచడం అనేది జరుగుతూ ఉంటుంది అందులో భాగంగా ఈ చాక్లెట్లను ఒక్కొక్క చాక్లెట్ ని దాదాపు 15 రూపాయల నుండి 20 రూపాయలకు విక్రయిస్తున్నట్లు కూడా గుర్తించడం జరిగింది ముందుగా ఈ పిల్లలకందరికీ కూడా ఉచితంగా వాటిని ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఇవాళ పోలీసులు కూడా కొంత మాట్లాడే అవకాశం కనబడుతుంది ఎందుకంటే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు దాదాపు 48 చాక్లెట్లను కూడా వాళ్ళు స్వీకర్ స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతం స్కూల్ ఇన్ఛార్జ్ మనతో పడుతున్నారు అసలు ఏంటి ఈ స్కూల్కు సంబంధించిన అంశం ఒకసారి అడిగి తెలుసుకుందాం ఏంటంటే అసలు ఈ విద్యార్థులు చాక్లెట్లు తింటున్నారని కానీ అసలు ఎలా మీరు కనుగొన్నారు ఏంటి ఏ విధంగా ఇదంతా ఇష్యూ జరుగుతుంది అయితే విద్యార్థులు చాక్లెట్లు తింటే మామూలుగా మనం విద్యార్థులకు ప్రతిరోజు కూడా మేము ఉదయం ప్రేయర్లో గానీ మిగతా అట్లా తరగతి గదుల్లో గానీ విద్యార్థులకు చెప్తాం బయటి పదార్థాలు బయటి వస్తువులు అసలు తినకూడదు అని అందులో ఇది పూర్తిగా గ్రామీణ ప్రాంతము ఇక్కడ ఎక్కువగా కంపెనీలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఉదయం కంపెనీల నుంచి అంటే తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏదో 5 రూపాయలు 10 రూపాయలు తీసుకొని వచ్చి బయటి వస్తువులు కొని తినే అలవాటు ఎక్కువ ఉంటుంది దాన్ని మేము చాలాసార్లు అరికట్టాము అయినప్పటికీ మాకు తెలియకుండా తల్లిదండ్రులకు తెలియకుండా వాళ్ళు ఏ వస్తువులు తిన్నట్టుగా అసలు విషయం ఎట్లా బయటపడింది అంటే మామూలుగా తరగతి గదిలో ఉన్నప్పుడు విద్యార్థులు కొంచెం అంటే కాన్సన్ట్రేషన్ లేకపోవడం ఏకాగ్రత లేకపోవడం తర్వాత తరగతి గదిలో సరిగ్గా విన్నది చెప్పకపోవడం తర్వాత కాన్సన్ట్రేట్లో మనం ఏదైతే క్వశ్చన్స్ ఇచ్చినా కూడా వాటికి ఆన్సర్ చేయకపోవడం ప్రవర్తన అనుచితంగా ఉండడం ఇటువంటి వాటి వల్ల విద్యార్థులపై కొంచెం వాళ్ళు అంటే సరి అయిన మానసిక స్థితిలో లేరు అని అనిపించి మేము అనుకునే వాళ్ళం కాకపోతే విద్యార్థులు ఉదయం ప్రతిరోజు దాదాపు చాలా మంది విద్యార్థులు తిరగకుండానే వస్తారు ఇక్కడికి ఎందుకంటే ఇది పూర్తిగా గ్రామీణ ప్రాంతం కంపెనీలా వర్క్ చేసే క్యాండిడేట్స్ ఎక్కువ ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన పిల్లలు ఎక్కువ ఉంటారు సో మేము అట్లా ఉండి చాలా మంది విద్యార్థులకు బిస్కెట్లు ఇవ్వడం కానీ చాక్లెట్స్ ఇవ్వడం కానీ మామూలుగా ఏంటి వాటర్ ఇవ్వడం కానీ ఒకవేళ వారికి నీరసంగా ఉంటే బిస్కెట్లు ఇచ్చి ప్లస్ వాటర్ ఇచ్చి వారికి ఎప్పటికప్పుడు కొంచెం సఫర్యాలు చేసుకుంటూ వాళ్ళని క్యూర్ చేసేవాళ్ళము అయితే ఈ మధ్యన అప్పుడప్పుడు కొంచెం మా హెడ్ మాస్టర్ వచ్చిన తర్వాత ఎందుకు ఈ పరిస్థితి ఎట్లా ఉంది అని చెప్పేసి కొద్దిగా ఒకరిద్దరిని విచారణ చేసిన తర్వాత వాళ్ళు ఎవరో కొద్దిగా ఒకరిద్దరు విద్యార్థులు ఇట్లా చాక్లెట్ తింటున్నట్టు తెలిసింది సో తాను మన ప్రధాన ఉపాధ్యాయులు ఏం చేశారంటే ఈ విషయాన్ని ఇదేంటో ఎందుకో వీళ్ళు ఇది తిన్నందుక ఏమన్నా ఉందా అని చెప్పేసి దీన్ని కనుక్కోవాల్సిందిగా ఈ పోలీస్ వారిని తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళని గ్రామ ప్రజాప్రతినిధులను పిలిచి మాట్లాడి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది దీంతో వారు ఇనిషియేట్ తీసుకొని దీన్ని విచారణ చేస్తున్నట్టుగా తెలిసింది ఎంతకాలంగా అండి విద్యార్థులంతా ఈ విధంగా ఉంటున్నారు దాదాపు ఎంతమంది ఉండొచ్చు ఇట్లా అట్లా ఏమి ఎంతమంది అని కూడా ఏం చెప్పలేము అసలు ఈ విషయం ఉందని కూడా మాకు తెలియదు జనరల్ గా ఏంటంటే మేము విద్యార్థులు ఇంతకుముందు జరిగినట్లుగానే కొద్దిగా నీరసంగా ఎప్పుడు కనబడతారు తినకుండా వస్తారు కాబట్టి ఆ కారణం అని మేము అనుకునేవాళ్ళం సో అప్పుడప్పుడు కొంచెం అంటే నిద్రావస్థలో ఉన్నట్టు కనబడితే తినకుండా రావడంతో నీరసంతో ఉంటే అట్లా ప్రవర్తిస్తున్నారేమో అని మేము అనుకునేవాళ్ళం ఇది అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి జరిగే విషయం రెగ్యులర్ జరిగే విషయం అయితే కాదు సో సార్ ఏంటంటే ఇనిషియేట్ తీసుకుని ఒకసారి కనుక్కుందాం ఇది ఎందుకు వాటర్ లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమా అని కనుక్కొని విద్యార్థులతో మాట్లాడిన తర్వాత సార్ కనుక్కొని ఆ విషయాలను వారితో డిస్కస్ చేసి వాళ్ళకి ఒకసారి విచారణ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ముందుకు వచ్చి చేసినట్టు తెలిసింది
गंजाई चाकलेट निर्धारण को पेरेंट्स आंदोलन पड़े अवकाश उ गंजाई चाकलेट की अलवा अंत मुझे फ्री गई आर्वा इन रूपये पद अम्मतना वैन इन दीन पैन असल अंत पूर्ति फ्री इच्छा विषय चाकलेट अलवा पड़ विषय पूर्ति स्थाई में तरह विद्यार्थुन दृष्टि पेको मध्यान भोजन वरक वाल जाग्रत उपच्ची पंपे प्रयत्न बैठ जर ये पन वरक रे तरगति गुलावना विद्यार्थी निद्रवस्था उन्नी काट आद्यार्थुन पीलुको चलो वनक उसे आ विषय द्वारा बैठ पड़ने विषया पूर्ति क्लास इला बार पड़ा अच्छे पूर्ति अदे विद्यार्थुने सारे पर्सनल माटन जरिए इंका पूर्ति सो वाल तरह सारे मैक्सीम हयर सैक्टे प्रस्तुत स्कूल को संबंध स्टाफ हयर सैक्न संबंध विद्यार्थुले चाकलेट बार पड़ उड़े तम चुप्त प्रिंसपाल हेडमास्टर अतु पिल गमन आ तर वाल विचार जरूरी विचार चाकलेट बागोद मतलब वेटने सचार अवसर मैंने चर्चा चप्पन जरिए पांडपाल वालेवर उल्लो को अदपनी विचारी मुझे वील को चाकलेट उचित इच्छी आ तरह डबूल वसूल अंत और वाल మత్తుకు బానిసలుగా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా భావిస్తున్నారు ఎందుకంటే స్కూళ్ళల్లో విద్యార్థులంతా కూడా ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళంతా నీరసంగా ఉండడం చూసి తినకుండా వచ్చారని ముందుగా టీచర్స్ అందరూ భావించారు కానీ ఆ తర్వాత వాళ్ళని విచారించినప్పుడు ఈ చాక్లెట్ల భాగవతం అనేది మొత్తం కూడా వెలుగులోకి వచ్చింది ప్రస్తుతం అయితే కొత్తూరు ఉన్నత పాఠశాలకు సంబంధించిన హెడ్ మాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు కెమెరామెన్ వెంకట యాదవ్ రాధాకృష్ణ